కాపీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాస్త చిన్నగానే ఉంది ఇది, కొద్దిగా మీకు వీలైతే ఇప్పుడు ఎవరో వచ్చినారో వాళ్ళ డేటా అంతా తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మీ పాస్టర్స్కి అది పంపడం జరుగుతుంది. ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడుతుందని కోరుతున్నాను. సదస్సుకు వచ్చినటువంటి దైవజనులందరికీ మా పార్టీ తరఫున, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే దేవుడు నా ఈ సమావేశం జరగడానికి కారణం ఏమిటంటే అతి త్వరలో జరగబోయే ఎలక్షన్లలో రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్లు త్వరలోనే జరుగుతాయి. కాబట్టి మీరు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మీకు నచ్చినట్లుగా వాళ్ళు మంచి చేస్తారు, మీరు మంచి చేస్తారని మీరు నమ్మకంతో మన జిల్లా వాసికి ప్రతి ఒక్కరు కట్టగట్టుకొని, అంటే సార్ తప్పగా అనుకోకండి, అందరూ సమకూర్చుకొని అందరూ ఓటు వేసి ఈరోజు ఆయన గెలిపించారు. అలాగే మీరు గెలిపించే నమ్మకాన్ని మీ ముందు చేసుకున్నాడు ఆయన, మీ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయినాడు. కానీ ఈరోజు మీరు ఒక్కసారిగా ఆలోచన చేసి గత ప్రభుత్వం కన్నా మేలు ఏ ప్రభుత్వంలో మీకు జరిగినాయో ప్రతి ఒక్క పాత్రకి మీకు మనసుగా తెలిసి ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీరు చెప్పిన విషయాలు చాలా తక్కువ, ఎక్కువైనా కూడా చేసే పనులు అయితే తక్కువగా చెప్పాడు అన్నమాట, చేయడం తక్కువగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు సార్ అయితే మీకు ఎన్నో సహాయాలు సహకారాలు కూడా పాఠశాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినాడు. కానీ ఇప్పుడు కూడా ఆయన మీ కొరకైతే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఆయన చేసిన మేలుల కంటే ఎక్కువగా మీకు చేయడానికి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించున్నాడు. దయచేసి ఈ రాబోతున్న ఎలక్షన్లలో మన టీడీపీ ప్రభుత్వానికి కూడా మీ మద్దతు పలికి మీ ప్రార్థన ద్వారా మీరు వేసే ఓటుతో సహా మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క విశ్వాసం ద్వారా కూడా మీరు మా ప్రభుత్వానికి ఓటు వేపించి అట్లాగే కడప పట్టణంలో నిలబడినటువంటి మాధవిక గారిని కూడా మనస్ఫూర్తిగా మీరు ఓటు వేస్తూ మీ ద్వారా మీకు వచ్చే ప్రతి చర్చి నుంచి వచ్చే ప్రతి విశ్వాసం ద్వారా కూడా మీరు 10 మందికి చెప్పి 10 ఓట్లు కాదు 10 ఓట్లకు 100 ఓట్లు వేపిస్తారని ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీరు చేసిన ఉపకారానికి ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఖచ్చితంగా మేలే జరుగుతుందని మేమైతే హామీ పక్కగా హామీ ఇస్తున్నాము. కాబట్టి మీరు గుర్తించుకొని మా ప్రభుత్వానికి అలాగే మాధవిక గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీ ప్రార్థన ద్వారా కూడా ఈ రోజు నుంచి ఎలక్షన్ల వరకు ప్రతిరోజు మాధవిక గారి గురించి మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థనలో ఆమె విజయానికి తోడ్పాటు కావాలని, మీ పూర్తి మద్దతు కావాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క పాఠశాలకు దైవజనులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక సెలవు ఇస్తున్నాను.